కృష్ణాష్టమి పండుగ సందర్భంగా నందగోవింద కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఒంగోలులోని మంగమూరు డొంకలో గల రాధా గోవింద సత్సంగ కేంద్రంలో ఏర్పాటు చేసిన వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవాన్కి ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు చేపట్టారు. అనంతరం 108 రకాల పిండి వంటలతో కృష్ణ భగవానికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని నందగోవింద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా హరే రామ హరే కృష్ణ నామ సంకీర్తన పారాయణం గావించారు. ప్రభునిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రియ భాగవతోత్తములారా, ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మరునాడు నందమహోత్సవం అంటారు. బృందావనంలో అత్యంత వైభవంగా ఈ ఉత్సవాన్ని చేస్తారు. ముఖ్యంగా పిండివంటలతోటి, 108 రకాల పిండివంటలతోటి రాధాగోవింద భగవాను సేవించి గోపికలంతా కూడా, గోపభావములంతా, వ్రజవాసులంతా ఎంతో సేవ చేస్తుంటారు. అటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒంగోలు మంగమూరు డొంకలోని మర్రిచెట్టు సమీపంలో రాధాగోవింద మందిరంలో ఈరోజు స్వామివారికి 108 రకాల పిండివంటల నివేదన, అలాగే హరినామ సంకీర్తన, గోపూజ, అలాగే ఇప్పుడు బాలబాలికలు వేషధారణతో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి యావన మంది అందరికీ కూడా రాధాగోవిందుల యొక్క దివ్య కృప కలుగుగాక అని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భయానకమైనటువంటి కరోనా మహమ్మారి నుంచి ఆ భగవంతుడు తప్పితే మనల్ని రక్షించేవాళ్ళు లేరు. అందరూ కూడా స్వేచ్ఛగా, శాంతిగా, ఆనందంగా, ప్రశాంతంగా ఈ మహమ్మారి నుంచి బయటపడి జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. హరే కృష్ణ.